వ్యాప్తి ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి వారికి టీకాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుందని భూంపల్లి వైద్యాధికారి మల్లికార్జున్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిరుతొట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ మల్లికార్జున్, పిహెచ్సి మిరుదొడ్డి మెడికల్ ఆఫీసర్ని. అయితే ఇవాళ స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ చేస్తున్నాము. అయితే ఎవరు చేస్తున్నామంటే సూపర్ స్ప్రెడర్స్ అని మన కొత్తగా మన గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. అయితే సూపర్ స్ప్రెడర్స్ అంటే ఏంటంటే ఈ కేటగిరీ వాళ్ళు ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, వీళ్ళు ఎక్కువ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు వైరస్కి, ప్లస్ వీళ్ళ నుంచి వేరే వాళ్ళకు కూడా వైరస్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వమని చెప్పి మన గవర్నమెంట్ వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సూపర్ స్ప్రెడర్స్లో ఎవరెవరు ఉంటారంటే మన ఎల్పిజి రొటీన్ మన గ్యాస్ డెలివరీ బాయ్స్ కానీ వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ ఉంటారు, ప్లస్ పెట్రోల్ బంక్ వాళ్ళు మేనేజరు, ప్లస్ మన అలా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ప్లస్ ఏంటంటే ఇప్పుడు రొటీన్గా అందరూ రైతులందరూ పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఆ సంబంధించిన వాళ్ళు కూడా అంటే ఫెర్టిలైజర్ షాప్ మెయింటైన్ చేస్తారు వాళ్ళకు కూడా అలా పనిచేసే వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా రొటీన్గా వార్తల సేకరణ కోసం వాళ్ళు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా హైరిస్క్ పాపులేషన్ లాగా మనం కన్సిడర్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. అయితే వీళ్ళతో పాటుగా రేషన్ షాప్ డీలర్స్ ప్లస్ వాళ్ళు దాంట్లో పనిచేసే ఒక అటెండర్ కూడా, ఎందుకంటే వాళ్ళు రొటీన్గా డైలీ కొంతమందికి రొటీన్ సరుకులు ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా హై రిస్క్ పాపులేషన్ లాగా మనం కన్సిడర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఇవాళ ఇక్కడ పిహెచ్సి మిరుదొడ్డిలో వ్యాక్సినేషన్ ఇస్తున్నాము కాబట్టి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఇన్ఫర్మేషన్ లేకుంటే కూడా మేము వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి మరీ రప్పించి వాళ్ళకి అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ.